హాయ్ అండి, ఈరోజు అయితే నేను బొప్పాయి పండుతో హల్వా చేస్తున్నాను. పచ్చిదే తీసుకున్నానండి, కొంచెం కలర్ వచ్చేసింది. అయినా ఈ బొప్పాయి పండును ముందుగా అన్ని పీసెస్ కట్ చేసుకొని తురిమి పెట్టుకున్నానండి. 1 కప్కి 1/2 కప్ షుగర్ పడుతుంది, దీనికి 1/2 కప్పు పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ఫస్ట్ ఒక బాండీలో నెయ్యి అండి, నెయ్యి యాడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్. నేను జీడిపప్పు, బాదం యాడ్ చేశాను. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రావాలి. కొద్దిగా గసాలు కూడా యాడ్ చేశాను, అలాగే కలింగర పప్పు, సార పప్పు అండి, అన్నీ యాడ్ చేసుకున్నాను. ఇవి వేయించేసి పక్కకు పెట్టుకోవాలండి. వేయించి పక్కకు తీసుకున్నానండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో బొప్పాయి పండు తురుము అండి, క్యారెట్ తురుములాగే ఉంది కదండి, కలర్ కొంచెం కలర్ వచ్చింది, అందుకోసమే అలా ఉంది. ఇంకా కలర్ బాగా రెడ్డిష్గా కావాలనుకుంటే ఒక బీట్రూట్ ఉంటుంది కదండి, పచ్చి బీట్రూట్ని కొద్దిగా 1 పీస్ తురిమి దీంట్లో వేసుకున్నారంటే ఇంకా రెడ్డిష్ కలర్ వస్తుందండి. ఫుడ్ కలర్ అవసరం లేకోకుండా ఇలా న్యాచురల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు క్యారెట్ హల్వా ఇలాంటివన్నీ ట్రై చేశారు కదండి, ఒకసారి బీట్ ఇది కూడా ట్రై చేయండి. పచ్చి బొప్పాయి పండుతో హల్వా ఒకసారి అందరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేశానండి. ఈ స్పూన్ మైన వాటర్ యాడ్ చేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతుంది. దీంట్లో వాటర్ కంటెంటే కదండి, ముందే బొప్పాయికాయ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే నేను మళ్ళీ కొంచెం యాడ్ చేశాను, బాగా త్వరగా కుక్ అవుతుందని. 80% కుక్ అయిందండి. ఇప్పుడు మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్లో 1-2 మినిట్స్ అలా కుక్ చేసి ఇంకా షుగర్ యాడ్ చేసుకుంటాను. చూడండి ఎంత కలర్ బాగుందో. అందుకే అండి నేను కలర్ ఇది ఎక్కువగా ఉందని బీట్రూట్ యాడ్ చేయలేదు. ఒకవేళ పచ్చిగా అనిపిస్తే కొంచెం బీట్రూట్ యాడ్ చేసుకున్నారంటే 1 ఈ మాత్రం అండి, ఆ మాత్రం యాడ్ చేసినా కానీ చాలండి, చాలా బాగా కలర్ వస్తుంది. క్యారెట్ హల్వా లాగే ఉంది కదండి చూడ్డానికి. షుగర్ అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ హల్వాలో పాలు యాడ్ చేసేటప్పుడు పాలు విరిగిపోయినాయి అని అనిపిస్తుందేమో మీకు ఏమన్నా, ఒకవేళ అలాగైతే ఏం జరగలేదండి, పాలు అయితే ఏం విరిగిపోలేదు. ఒకవేళ విరిగినా ఏం ప్రాబ్లం ఉండదండి, పన్నీర్ టేస్ట్ ఉంటుంది, పన్నీర్ లాగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు. పచ్చి పాలైనా యాడ్ చేసుకోవచ్చు, కాచిన పాలైనా యాడ్ చేసుకోవచ్చు అండి, అది మీ చాయిస్. మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ అయితే నాకు 1/2 కప్ అన్నాను కదండి, కొద్దిగా 1/2 కంటే తక్కువే పట్టిందండి, ఎందుకంటే ఇది పప్పాయ కొంచెం కలర్ వచ్చింది కదండి, స్వీట్ ఉంటుంది కదా, అందుకోసం కొంచెం షుగర్ అయితే తక్కువే పట్టిందండి. పచ్చి ఎక్కువ రాగా ఉందంటే పప్పాయి, అప్పుడు షుగర్ 1/2 కప్ ఈజీగా పడుతుందండి. 1 కప్పు బొప్పాయి తురుము అయితే 1/2 కప్ షుగర్, 1/2 కప్పు పాలు, నెయ్యి మన ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూసుకొనైనా వేసుకోవచ్చు. షుగర్ అంతా మెల్ట్ అయిందండి బాగా. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. దీని టేస్ట్ అయితే మీరు గుమ్మడికాయ హల్వా తింటారు కదండి, ఎప్పుడన్నా గుమ్మడికాయ హల్వా ఎలా ఉంటుందో టేస్ట్ అలానే ఉంది. క్యారెట్ హల్వా అయినా సేమ్ టేస్ట్. ఇది మనం బొప్పాయి హల్వా అని చెప్పాల్సిన అవసరం లేదండి, ఎవరైనా చూస్తే ఖచ్చితంగా క్యారెట్ హల్వానే అనుకుంటారు. అలా ఉంది దీని టేస్ట్ అయితే. కలర్ కూడా చూసారా, క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో అలాగే ఉంది కదండి కలర్ కూడా. మీరు ఇందులో కావాలంటే పచ్చి కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు,
పచ్చికోవా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకవేళ పచ్చికోవా లేదు అంటే స్వీట్ కోవా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే షుగర్ చూసి వేసుకోండి. అప్పుడు షుగర్ దాంట్లో ఉంటుంది కదండి, ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కదా కవ్వా అనేది. అందుకు కొంచెం షుగర్ తగ్గించేసుకోండి స్వీట్ కవ్వా ఉంటే, లేదు అంటే పచ్చికోవా వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, 10 మినిట్స్లో అసలు చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 మినిట్స్లో హల్వా, పొప్పాయి హల్వా రెడీ అండి. టేస్టీ టేస్టీ పొప్పాయి హల్వా రెడీ. రెడీ అయిపోయింది హల్వా, బొప్పాయి పండుతో హల్వా. మీరు జ్యూసీగా కావాలంటే జ్యూసీగా అయినా చేసుకోవచ్చండి, లేదు డ్రైగా కావాలా ఇంకా కొంచెం డ్రైగా కావాలనుకుంటే ఇంకా కొద్దిసేపు బాయిల్ చేయండి, డ్రై అవుతుంది. ప్రతి ఒక్కరు నా ఛానల్ చూసే వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్టీ టేస్టీ పొప్పాయి హల్వా. మీరందరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.